రైతు బంధు దళిత బంధును వద్దంటున్న కాంగ్రెస్ ను ప్రజలు బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా మహబూబ్ నగర్, ఖమ్మం, వర్ధనపేటలో ప్రసంగించారు. నిజమేమిటో అబద్దమేమిటో ప్రజలు ఊర్లోకి వెళ్లి చర్చ పెట్టాలన్నారు. పొరపాటున కాంగ్రెస్ కోటేస్తే ఆగమవుతామన్నారు సీఎం కేసీఆర్. రైతు బంధు కరెంటు వద్దంటున్న కాంగ్రెస్ మనకి ఎందుకని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. పూటపూటకు పార్టీ మారే వాళ్లకు అవకాశం ఇవ్వొద్దన్నారు. తుమ్మల నాగేశ్వరరావుకు చాలా అవకాశాలు ఇచ్చినా ఖమ్మం జిల్లాకు ద్రోహం చేశారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా పాలేరు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం మొత్తం దళిత బంధు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు సీఎం. మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసినా ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని. ఇంత పోయి మూలకు కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆయన తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎవరు ద్రోహం చేసిండ్రు? బీఆర్ఎస్ కు తుమ్మల అన్యాయం చేసిండా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మా దగ్గర దళితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మాకు కూడా దళిత బంధు పెట్టాలని అడిగినారు. మీరు ఉపేందర్ రెడ్డి గారిని గెలిపించుకోండి, ఏకపక్షంగా మొత్తం నియోజకవర్గానికి దళిత బంధు పెట్టించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ధరణి వద్దంటున్న కాంగ్రెస్ ఓళ్లను బంగాళాఖాతంలో కలపాలన్నారు సీఎం కేసీఆర్. ధరణి లేకుంటే భూములు కబ్జాలు పెట్టే పరిస్థితి ఉండేదని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలేనన్నారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మితే మళ్లీ గోసపడతామన్నారు. పిసిసి అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క ఇలా చెప్తా ఉన్నారు, ధరణి తీసి బంగాళాఖాతం విసిరేస్తారట. ఎందుకు మళ్ళా ఏం జరుగుతుంది? ధరణి తీసేస్తే రైతు బంధు రావాలి, ఎట్లొస్తుంది? మళ్ళా విఆర్ఓ ఇయ్యాలి, మళ్ళా పానీ నకలకు పోవాలి. 10,000 వచ్చే దళిత బంధులు 4,000 కట్ అయితే మళ్ళా మొదటికి వస్తుంది. ధరణి ఉండన్నా తీసేయన్నా గత 50 ఏళ్ల కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే, ఈ 10 ఏళ్ల నుంచి ఏ విధంగా ప్రజారాజ్యం నడుస్తా ఉంది, దాని ఆలోచన చేసి మీరు ఇయ్యాలని మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ కు అధికారం తప్ప అభివృద్ధి అవసరం లేదన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో గెలిచేందుకు కొందరు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వర్ధన్నపేట నియోజకవర్గం బీఆర్ఎస్ సభలో సీఎం మాట్లాడారు. ఓటు వేసే ముందు ఆగమాగం గాలిగాలి కావొద్దన్నారు. దశల వారీగా పెన్షన్ పెంచుకుంటూ పోతామని, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. దుర్మార్గులు ఎలక్షన్ లో గెలవడానికి షార్ట్ కట్ మెథడ్ అవలంబించే వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు. పేదలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వచ్చే మార్చ్ తర్వాత సన్నబియ్యమే ఇయ్యాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. మీ అందరికి నేను మనవి చేసేది ఒకటే, ఆగమాగమై మళ్ళా ఆగం కావద్దు, అబద్ధాలు విని మోసపోవద్దు.